యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరియర్లో 30వ సినిమాగా రానున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత తారక్ కొరటాల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం తారక్ రాజమౌళి దర్శకత్వంలో 3R మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కొమరం భీమ్గా తారక్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించనున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. తారక్ చరణ్ కూడా 3R తర్వాత అలా మారే అవకాశం ఉంది. దీంతో తారక్ చరణ్ల తదుపరి సినిమాలు కూడా భారీ బడ్జెట్తో పాన్ ఇండియా రేంజ్లోనే తెరకెక్కుతున్నాయి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ చేయబోతున్న కొత్త చిత్రం బడ్జెట్ 200 కోట్ల రూపాయలకు పై మాటే అంటున్నారు. అలాగే తారక్ కొరటాల కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రానికి కూడా దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్తో పెట్టనున్నట్లు తెలుస్తోంది. మరి 3R తర్వాత తారక్ చరణ్ల క్రేజ్ ఏ రేంజ్లో పెరుగుతుందో చూడాలి.